దానిగా కలిసి తెలంగాణ ఉద్యమంలో మొదల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, చైర్మన్ టీడబ్ల్యూ ఆర్డీసీ కర్రవాడి ప్రకాశ్రావు గారికి అట్లాగే గౌరవనీయులు పాస్ట్ చైర్మన్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రమణారావు గారికి, వెంకటేశ్వర గారికి జాయింట్ హోనరల్ సెక్రటరీ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంజనీర్ ఎస్వన్ ఐఆర్ఎస్ గారికి, సోదరుడు తమ్ముడు ప్రశాంత్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మెంబర్ అండ్ పెద్దలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ఇంజనీర్స్ అందరికి, మరి ముఖ్యంగా మన ఇంజనీర్స్ ఫ్యాకల్టీ నుంచి ఇవాళ దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ అయినటువంటి మరి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కావచ్చు, యూపీఎస్సీకి సెలెక్ట్ అయినటువంటి ఇంజనీర్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ చైతన్యారెడ్డి గారికి, అక్కవరం శాస్త్రారెడ్డి గారికి, విద్యామౌళి శ్రీధర్ గారికి, మణిశెట్టి అనన్యపల్లి గారికి, ఇంజనీర్ ఎం ప్రదీప్ గారికి, ఇంజనీర్ బచ్చు స్మరణ్ రాజు గారికి, అట్లాగే ఇక్కడ రాలేకపోయినా మన తెలంగాణ నుంచి ఇంజనీర్ ఫ్యాకల్టీ నుంచి సెలెక్ట్ అయినటువంటి సంజన సింహ గారికి, అరుగుల స్నేహ ఫ్రమ్ నిజామాబాద్ మహబూబ్ డిస్ట్రిక్ట్ అండ్ పి శ్రవణ్ కుమార్, బుద్ధి అఖిల్, రంజిత్ కుమార్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. వారి పేరెంట్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. అయితే మొట్టమొదటిగా మరొకసారి తెలంగాణ రాష్ట్రం నుండి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ నుండి ఇండియన్ సివిల్స్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయినటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్ చెప్తాను. అన్ని వేళలా వారి అప్స్లో వారి డౌన్స్లో ఈ విజయానికి కాన్స్టెంట్గా వారి సపోర్ట్గా ఉండి ఉన్నటువంటి వారి పేరెంట్స్ కూడా నా శిరస్సు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మాట్లాడినటువంటి ఏడుగురు సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయినటువంటి ఏడుగురు మాటలు వింటుంటే నిజంగా కూడా చాలా అప్పుడే జీవితాన్ని గడపోసి ఇంత అనుభవాన్ని తెచ్చుకున్నారా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నిజంగా కూడా అంటే కొందరైనా తమకున్న వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం, కుదిరితేమో కొందరేమో ఈ సొసైటీకి ఏదో చేయాలన్న ఒక సంకల్పం, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా సూటిగా చక్కగా చెప్పడం
మాట్లాడుతుంటే ఆ స్థితపజ్ఞత అన్న మాట మాట్లాడింది ఆయన. నిజంగా కూడా ఆయన ఒక స్థితపజ్ఞుల విజయ ఆయనకు వెనుకకు లాగినా దాన్ని తట్టుకొని మూడు సంవత్సరాలు ఆయనకున్న దాన్ని తట్టుకొని దాంట్లో నుంచి బయటపడి ఫస్ట్ అటెంప్ట్ లోనే పై పార్టీ 676 ఆఫ్టర్ 50 lakh పీపుల్ అప్లికెంట్స్ చాలా గొప్పగా అంటే ఇట్లా కూడా చేయొచ్చా అని అప్పుడప్పుడు మాత్రం అనిపిస్తుంటుంది. మేము కూడా రోజు అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం, ఫీల్డ్లో కావచ్చు పార్టీలో కావచ్చు. అప్పుడప్పుడు ఏం గివప్ చేద్దామా ఏమి అన్న భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు స్మరణ రాజు మాట్లాడిన తర్వాత ఆ సమస్య లేదు, గివప్ చేసే సమస్య లేదు అన్న కానీ నాలో తుఫ్రాన్ని నాలో కలిగి క్రియేట్ అయింది. చాలా చాలా గొప్పగా మీ అందరూ కూడా ఉద్యమే ఎగ్జామ్ క్లియర్ చేయలేదు వాళ్ళు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ అది. వారిలో ఉన్నటువంటి ఎవరి ద్వారా వారిలో ఉన్నటువంటి ఒక స్పెషల్ స్ట్రెంగ్త్ వాళ్ళని క్లియర్ చేసి పెట్టి వాళ్ళ మాటల తర్వాత నాకు అనిపిస్తున్నది అదే ఏది ఊరికే రాదు. వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్, వాళ్ళలో ఉన్న నమ్మకం, వాళ్ళలో ఉన్న కమిట్మెంట్, దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఒక దగ్గర చేసుకొని అటెండ్ చేస్తే ఇవాళ వాళ్ళు క్లియర్ చేసేది ఎగ్జామ్. అయితే నేను వాళ్ళకి వల్ల నేను నా చేతులతో ఫెలిసిటేషన్ చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఒక అమ్మాయి నేను అక్కడ దూరంగా కూర్చొని చూసుకుంటుంది చాలా సార్లు పవిత్ర ఆయా మన ఎప్పటికీ కూర్చుంది. నేను ఇదే ఆడిటోరియంలో దూరంగా ఉండి చాలాసార్లు నేను అందరి స్పీచ్లు వినేది వినేది. ఇవాళ ఫీలింగ్ ఏది నేను ఇక్కడ ఇదే డైరెక్షన్ నాకు ఫిలింగ్ స్టేషన్ జరిగింది. అమ్మాయి చాలా సంతోషం అని చెప్పిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక అమ్మాయిని విఎస్ ఇంజనీర్ని నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒక విఎస్ ఇంజనీర్గా ఒక నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేశాను 6th time. మామూలు విషయం కాదు, అమ్మాయి ఈ సోషల్ స్టిగ్మా గురించి కూడా చెప్పింది. ఇక్కడ జాబ్ ఉన్నది అన్నీ ఉన్నాయి, 4 సార్లు పోయిన తర్వాత ఇంకా 5వసారి 6వసారి ఎందుకమ్మా అని సొసైటీలో ఉంటారు, ఫ్యామిలీలో అదర్ పేరెంట్స్ చుట్టాలు ఉంటారు, చుట్టాలు అంటారు ఎందుకు ఇంకా నీకు జాబ్ ఉన్నది కదా, ఇంజనీరింగ్ కదా, జాబ్ చేస్తున్నావు, సెటిల్ అయినావు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇవన్నీ కింద దాటుకుంటున్న అమ్మాయి చైతన్య అమ్మాయి చైతన్య 150 వాళ్ళ పేరెంట్స్ మాత్రం లేదు అని ఒక గొప్ప మాట చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ దే వర్ ఆల్వేస్ విత్ సపోర్టింగ్ టు హర్. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకసారి కంఫర్టబుల్ నెలలో జీతం వస్తా ఉన్నది ఏమి లేదు కానీ 4 సార్లు పోయి మనకు వస్తుందా లేదా వస్తుందా సస్తుందా అని తప్పుకున్న పెద్ద ఆమె నష్టం జరిగేది లేదు. ఆమె లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఆమె ఏ నుంచి డి అవుతుంది, బి నుంచి ఈ అవుతుంది, ఎస్సీ అవుతుంది, సీట్ మీద రిటైర్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ ఆమె అప్పుడు అనుకున్న ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు అనుకున్న గోల్ వదిలిపెట్టకుండా ఆమె క్లియర్ చేసింది. ఇట్లా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఇంకో అమ్మాయి చెప్పింది
సాక్ష్య అగ్నియ. ఐ రెస్పెక్ట్ మైసెల్ఫ్ అనదరా. యా యు హావ్ టు. నన్ను నేను చాలా గౌరవించుకుంటా, నా మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ. అందుకోసం నేను వదిలిపెట్టలేదు, తెచ్చుకున్నా అని చెప్పిన చాలా గొప్పగా ఈ ఏజ్లోనే అంత మెచ్యూరిటీ వాళ్ళు సంపాదించుకొని అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి నీడాబేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి అక్కడ ఆవు ఎవ్రీబడి అమ్మాయి ఎమోషనల్ లేదు పాపం ఎమోషనల్ అయిపోయి తర్వాత నిలదొక్కొని అది ఎందుకు రాదు అని గట్టిగా నిలబడి మళ్ళీ ట్రై చేశాను. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆ బాబు కరీంనగర్ శ్రీధర్ శ్రీధర్ రైట్ శ్రీధర్ ఏమో నేను కానిస్టేబుల్ కూతురుని మా నాన్న నాకు సెలవు కొడతా అన్నారు. అలా కొడుకుని మా నాన్న నాతో ఎప్పుడు అనుకుంటే నాకు సెలవు కొడతానని కొట్టించుకుంటున్నాను ఏమో చెప్పు మాట మాట్లాడు. సో అంతకంటే నా తండ్రికి కావాల్సింది ఏముంది. అట్లా ఒకళ్ళు అన్ని వివిధ కేటగిరీస్ నుంచి అన్ని కేటగిరీస్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు బి విత్ యూ రియలీ. అయితే దీంట్లో ఈ ఇంజనీర్స్ ఏంటి అని అంటే అక్షయ్ చాలా బాగా చెప్పిండు, యశ్వంత్ బాగా చెప్పిండు. ఇంజనీర్స్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బేసికల్. మ్యాథ్స్ అంటేనే ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ అనలిటికల్ ఎబిలిటీ వచ్చేస్తుంది ఇంజనీర్స్ ఆటోమేటిక్. ఒక అమ్మాయి ఇంజనీర్స్ అంటే శాస్త్రనేమో క్రియేట్ నో ఎవరు ఉన్నారు ఇంజనీర్స్ అంటే క్రియేటర్ సార్ యా అఫ్కోర్స్ ఇంజనీర్స్ చైతన్య ఇంజనీర్స్ అంటే క్రియేటర్ యా క్రియేటర్ అండ్ ఇన్వెంటర్స్. అయితే ఏమైందంటే అక్షయ్ బాస్ ప్రిలిమ్స్లో మనం పాస్ అయిపోయి ఇంజనీర్స్ గట్టిగా, ఎందుకంటే మనకు అన్ని ఆ ప్రాబ్లం అనలిటికల్ ఎబిలిటీ మనకు ఉండదు కాబట్టి. ఐక్యూకి కూడా కొద్దిగా ఎక్కువ ఇంజనీర్స్ ఐక్యూ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం ఫీల్డ్ అండ్ ఈ థియరటికల్ రెండు మనకు ఉంటాయి కాబట్టి ఫీల్డ్స్ మంచిగా పాస్ అయిపోతాం. ఆ మెయిన్స్ రాగానే ఈ లావు పుస్తకాలు వస్తాయి కదా రెండు పుస్తకాలు, ఆ పుస్తకాలలో మెడిసిన్ ఎక్కువ వాళ్ళకు ఆ మెమరీ పవర్ ఎక్కువ పెరుగుతుంది బట్టి 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 వాళ్ళకి వాళ్ళ మెడికల్ టర్మ్స్ ఉంటాయి కదా అన్నట్టు పదిహేను న్యూమోనిక్స్ అవి గుర్తుపెట్టి వాళ్ళ మెయిన్స్ లో మంచిగానే పోతారు. మనం కొంచెం మెయిన్స్ లో అడిగి అవుతాం మళ్ళీ ఇంటర్వ్యూస్ పోతే మళ్ళీ ఇంజనీర్స్ పోతే టాప్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఐటీవిటీ వల్ల కథ. సో ఎక్కడ దాకా వచ్చిందంటే కథ మొత్తం మీలకే వస్తుందని సిలబస్ మార్చేసాం కథ దాకా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అండ్ మూడు యాక్చువల్లీ హ్యాపెండ్ 2015. సో నౌ వి హావ్ టు మేక్ అవర్ ప్రొటెస్ట్ అగైన్. ఎందుకంటే చేంజ్ చేసే మొదలు ఎట్టున్నా ఉండాలని చెప్పాలి ఇంజనీర్స్. సో చాలా మంది ఇంజనీర్స్ వస్తున్నారు నేను టాపర్స్ లో కూడా. నాకు ఇంతకుముందు మీటింగ్ వస్తూ ఉంటే నాకు బ్రీఫ్ చేసేది ముగ్గురే ముగ్గురు తప్ప ఇప్పటి నుంచి ఇప్పుడు టాపర్స్ అంతా కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చెప్పి ఇప్పుడు అది కరెక్ట్ అయితే గ్రేటర్. అట్లా ఆ పవిత్ర అమ్మాయి అండి మళ్ళీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఐటీ ఇన్వాల్వ్మెంట్ దూరంగా ఉంటున్నది కొత్త ఈ మోడర్న్ ఎరాలో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఐటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు. సో డెఫినెట్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ డెఫినెట్గా వేరే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు టెక్నాలజీని వాడుకోగలరు, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ చేయగలరు,
కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో కూడా సక్సెస్ అయితారు 100%. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వర్కింగ్ విత్ సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్ సిన్స్ దీస్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఆఫ్ మై పొలిటికల్ క్యారియర్. సో నేను కూడా నేను స్పష్టంగా పేరు గమనిస్తూ ఉంటా. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చాలా ఉంటాయి. ఎంత కూడా ఐటీ టెక్నాలజీని ట్రాన్స్ఫార్మైజ్ చేసుకోగలరు కాబట్టి అనలిటికల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐక్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్ సెన్స్ ఆల్సో ఎక్కువ ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సైడ్లో డెఫినెట్గా మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సక్సెస్ అవుతాం. అయితే నేను ఐ గివ్ వన్ స్మాల్ ఎగ్జామ్, ప్రాక్టికల్ రియల్ ఎగ్జామ్. సో ఐ వాజ్ మిషన్ లెజెండ్ ఆఫ్ ఐ సర్ మెన్ ఇన్ 2016. ఇట్స్ ఎ హ్యూజ్ గ్రేట్ అండ్ నోబుల్ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ విచ్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ అబౌట్ 36,000 crores, 36,000 crores ఎక్స్పెండిచర్తో కూడినటువంటి మిషన్ బదిలీ ప్రాజెక్ట్. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా టార్గెట్ పెట్టింది 3 ఇయర్స్. మాకు అంటే 14లో మేము ఎలక్ట్ అయినాం, 15లో ప్రాజెక్ట్ లాంచ్ చేసినాం, 19లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ లోపల 15 to 18 3 ఇయర్స్లో ఇది కంప్లీట్ చేయాలి. ఐ వాజ్ మేడ్ వైస్ చైర్మన్ ఆఫ్ మిషన్ బదిలీ, ద చైర్మన్ వాజ్ చీఫ్ మినిస్టర్. సో రెస్పాన్సిబిలిటీ అంతా నా మీదనే ఉండే. సో వివర్ టార్గెటెడ్ టు లే పైప్ లైన్ లెంత్ 125,000 kilometers. డు యు నో వాట్, మొత్తం గ్లోబ్ని 5 సార్లు చుట్టితే ఎంతైతే లెంత్ వస్తుందో అంత లెంత్ 125,000 kilometers. దాంట్లో ఎంఎస్ పైప్స్ ఉంటాయి, రకరకాల పైప్స్, డిఏ పైప్స్ ఉంటాయి, పీవీసీ ఉంటుంది. ఇట్లా సో అని ప్లాన్ చేసుకోవాలి, పని చేయాలి. సో మాకు సిఎంఓ నుంచి వన్ ఐఏఎస్ ఆఫీసర్ హెస్ బిన్ అటాచ్డ్, ఆమె స్మితా సర్వర్వాల్, వెరీ ఎక్సలెంట్ ఆఫీసర్, హానెస్ట్ టు ద కోర్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఇంటెలిజెంట్, చాలా తొందరగా డ్రాక్ చేస్తుంది. సో మీ బోత్ లేదా పని చేస్తూ ఉంటుంది, టూర్స్ పోయేది, రివ్యూ తీసుకునేది. సో రివ్యూ తీసుకునేటప్పుడు ఫస్ట్ రివ్యూ షీ సెడ్ మీరు తీసుకోండి సార్, యూజువల్ ఏంటంటే రివ్యూస్ మినిస్టర్స్ పొలిటికల్ హెడ్స్ పక్కన కూర్చుంటారు, ఆఫీసర్స్ తీసుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకుంటారు మోస్ట్లీ. సో ఎందుకో మీరు మీరు రీడ్ చేయండి సార్, మీరు స్టార్ట్ చేయండి. సో ఇది చేసుకున్నాం ఆ రోజు. అయిన తర్వాత నేను అన్న ఆయనతో ఈవినింగ్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగున్నాను, ఇంకా ఇంతకంటే బాగా చేస్తున్నామో రివ్యూ ఇంతకంటే బాగా చేస్తున్నామో మాకు తెలియదు కదా, మాకేం తెలుసును రివ్యూ ఎట్లా చేయాలి ఏంది, అడ్మినిస్ట్రేషన్ సైడ్ మేము అంత గొప్పగా ఉన్నాం కదా. అప్పటికే ఆమె సీనియర్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబౌట్ 12-13 ఇయర్స్ అవి. సో అని నేను అన్నాను. అంటే ఆమె లేదు సార్, నేను అనుకున్నా రేపటి నుంచి నేను రివ్యూ చేయొద్దు, నీకు ఇంజనీరింగ్ కాదు కదా, నేను ఇంజనీరింగ్ నేను కాదు కదా, మీరు రెండు చేసారు, ఇంజనీరింగ్ సైడ్ పోయినారు అడ్మినిస్ట్రేషన్ పోయినారు, నేనైతే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ పోయేది, ఇంజనీరింగ్ సైడ్ పోకపోయేది కదా అని చెప్పి ఆ మాట అన్నా. దాని తర్వాత
ane wepuran anga feeling ane nanti jadi background dia nanti jadi background dia tuh ini project tuh nih antara change mau antara change tuh but I'm lucky that you are with engineering background at least go in idam tuh kan engineering background untuk bawa ke dalam kan itu tuh kan itu mereka mau anpan itu pikirnya mau so akal ama melalui next tuh pak cara bisa next pun ada cara bisa next pun ada ini technical terms mana almost ini ada antara maju ada because skillnya aja sahaja minimal itu dia dulu pun nih just for lagi you clear the civil services and you are with engineering background so you can definitely efficiently administrate or serve to the society then the non-engineering background civil service right atlana poorthi tarat aami malli relation lo vidhan kalis panchesi though I am not officially into the relation subject but sampradana telusu naaku cm ga cheptunnaru ee panulu aa panulu ani cheptunnaru so aami relation lo kuda ippudu aami electro mechanical lo kuda perfect ayyanna now she is after pumps and motors okay IAS officer the background of on history and other graduate on BA something like this so I'm ippudu antadi na ippudu antunde lesa definitely engineering background tho unnatundi IAS officer tho administration ki baaga jarugutundi ani endukante ivala government lo ఇంతకు ముందు తెలియదు ఏదో ప్రాజెక్ట్ కదా 35 సంవత్సరాలు జరుగుతుంది అన్నట్టు లేదు స్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు నేను చెప్పినటువంటి 36,000 crores ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి మిషన్ బయలుదేరత మీకు డేబుల్ కంప్లీట్ విత్ ఇన్ 3 ఇయర్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ కాగానే మేము ఇచ్చినాం జనాలకి అట్లే కాలేజీలో లాస్ట్ గా చెప్పింది ఇంతకు ముందు చైతన్య సార్ చైతన్య చెప్పింది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ ఇట్స్ ఎ వరల్డ్స్ బిగ్గెస్ట్ మల్టీ లెవెల్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటెండెడ్ టు దాని ఎక్స్పెండిచర్ అరౌండ్ 18,000 crores అది కూడా అట్లే 3.5-4 ఇయర్స్ లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెడితే దానికి కూడా అట్లే కంప్లీట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ హైదరాబాద్ అట్లా హౌసింగ్ కావచ్చు అంటే గవర్నమెంట్స్ అన్ని కూడా వర్కింగ్ డిపార్ట్మెంట్స్ ఇవాళ ఎక్కువ ప్రియారిటీలో పనిచేస్తాము సో హౌసింగ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు డ్రింకింగ్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇట్లా ఏ వర్కింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే ఆ వర్కింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ సెక్రటరీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది గవర్నమెంట్ సో ఇవాళ మీరందరూ కూడా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మీరు ఈ దేశానికి ఈ సివిక్ సొసైటీకి సర్వ్ చేయాలని మీ ఎబిలిటీని రెండింతలుగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి రెండింతలుగా మీ ఎబిలిటీని ఎక్స్ప్లోర్ చేయాలని మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మోర్ అండ్ మోర్ ఇంకా పెరగాలి గ్రో కావాలని మేము ఇంకా 5 పదేళ్ళు రిటైర్ అయిపోతాం మేము ఇవాళ మినిస్టర్ ఉండొచ్చు లేకుండా పోవచ్చు పాలిటిక్స్ లో యాజ్ యూజువల్ బట్ యూ విల్ బి రిమైన్ టిల్ 60 ఇయర్స్ ఆఫ్ యువర్ ఏజ్ మీ సర్వీస్ లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి కొన్నిసార్లు మీకు మంచి పొజిషన్ ఇవ్వచ్చు కొన్నిసార్లు మంచి పొజిషన్ రాకపోవచ్చు మంచి పొజిషన్ రాకపోగానే మీరు ఫీల్ కావద్దు మేము ఇవాళ చూస్తున్నాం మేము చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్
మంచి డిపార్ట్మెంట్స్ మంచి పొజిషన్ రాకపోతే ఏదో జరిగిపోయిందని బాధపడతా ఉంటాం. బాధపడదు, ఏ పొజిషన్ ఉన్నా ఎంతలో ఉంటే గంటలు సర్వీస్ చేయాలి. ఇంకో ఒక అమ్మాయి అమ్మాయి ఉంది, ఇంజనీరింగ్ చదవడానికి గవర్నమెంట్ చాలా డబ్బు ఖర్చు పెడతా ఉన్నది, డబ్బు అంతా కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి వస్తా ఉన్నది. జేఎన్టీ అమ్మాయి అది చైతన్య అన్నదా. సో మళ్ళీ మీరు సొసైటీకి ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో చదువుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు సొసైటీకి ఇవ్వాలి చేయాలి అన్న మాట కూడా చాలా క్లియర్గా ఉన్నారు పిల్లలు. ఐ అప్రిషియేట్ యూ ఆల్. ఇట్లా మీరు ఇదే యాటిట్యూడ్ తోటి ఎక్కడ కూడా గివ్ అప్ చేయొద్దు. అప్స్ ఉంటాయి, లోస్ ఉంటాయి, మీరు చూసారు, ఇప్పుడే చూసారు, మీరు ప్రిపరేషన్ టైంలో చూసారు, అన్ని అప్స్ అండ్ డౌన్స్, సేమ్ అప్స్ అండ్ డౌన్స్ మళ్ళీ మీకు అన్నిలో కూడా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ యూ విల్ గెట్ ఎవ్రీ టైమ్ ఏ గుడ్ పొజిషన్ గుడ్ అపార్చునిటీ. కొన్నిసార్లు మంచి పోస్టులు వస్తాయి, కొన్నిసార్లు మంచి పోస్టులు రావు. అప్పుడు కూడా సేమ్ నిబంధన ఉండాలి. మీ సివిల్ సర్వీస్ ఉద్యోగం అంతా మీ తెలుగు అంతా కూడా మీరు బాగుండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వెనకాల ఉన్నటువంటి పేరెంట్స్ విషయం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే నేను కూడా మా పేరెంట్స్ మా చిన్నప్పుడు మాకు కూడా ఎట్లా మా పక్కన నిలబడరు, మా వెనకాల నిలబడరు, అవన్నీ కూడా అందరికీ అనుభవమే. ఎనీ పేరెంట్ ఇన్ఫాక్ట్ ప్రతి పేరెంట్ కూడా పిల్లల యొక్క మంచిగా కోరుకుంటారు. కానీ కొందరికి అంత సపోర్టివ్గా ఉండే ఎవరికి ఉండకపోవచ్చు, కొందరికి ఉండవచ్చు. బట్ ఏమైనా సరే పేరెంట్స్ వెనకాల లేకపోతే పిల్లలు ఇంత గొప్పగా సక్సెస్ కాదు. ఇంత ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఆస్కారం లేదు. వాళ్లకు వాళ్ళ విజయంలో వాళ్ళ ఎంత పాత్ర ఉన్నదో వాళ్ళు మీ పేరెంట్స్ కూడా అంతే పాత్ర ఉన్నది నేను సంపూర్ణంగా నమ్ముతాను. మీ అందరు కూడా నా శుభాకాంక్షలు, పేరెంట్స్ అందరు కూడా శుభాకాంక్షలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. వారు కూడా అవార్డు వస్తున్నాయి మా అన్నారెడ్డి గారు, మా రెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు చెప్పి ట్వంటీ ఇయర్స్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ గారి ఈ చరిత్రలో మొదటిసారి వచ్చింది 3 అవార్డ్స్ అని చెప్పి అన్నారు. మీకు కూడా నాకు కంగ్రాచులేషన్స్. ఏదేమైనా మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.